వాళ్ళు నిలబడతా అంటున్నారు. మెటీరియల్ వరకు నేను ఇస్తానని చెప్పిన, మిగతా మాత్రం అంతా వాళ్ళే ఉన్నారు. సంసిద్ధంగా ఎక్స్ప్లెయిన్ చేసినాము, చూడే పార్టీ అధికారంలో లేదు కనుక మీరు మాత్రం నిలబడే వాళ్ళే, సొంత డబ్బులు పెట్టుకునే వాళ్ళే నిలబడాలి. లేని పక్షం లోపల ఎవరైనా డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు సహకరించున్నాం, కానీ క్యాడర్ మాత్రం మేము తప్పకుండా పెట్టుకుంటాం. ఆ స్థాయిలో మేము కొన్ని మెంబర్షిప్ నీకు బూతుల పైసలే కదా అవి మేము పెట్టుకుంటామని వాళ్ళు ముందుకు వచ్చారు. దాదాపు 67 మందిని సెలెక్షన్ చేసినాం. దాని తర్వాత బాబు గారి నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే, జ్ఞానేశ్వర్ మనం ఎలక్షన్లో నిలబడడం లేదు అంటే నాకు ఆలోచన తోయలేగా, సార్ అదేం మాట, మనం నిలబడకపోతే పొలిటికల్ పార్టీ 5 ఏళ్ళు పనిచేసి ఎలక్షన్లు నిలబడతాను, మనం ఎలక్షన్లకే నిలబడకపోతే నన్ను ఎందుకు పిలిచినట్టు, నన్ను నాకెందుకు అప్పచెప్పినట్టు, ఇది మంచి పద్ధతి కాదు. కార్యకర్తలంతా క్యాండిడేట్గా వాళ్ళు విలేజ్లలో తిరుగుతున్నారు, 5 నెలల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు క్యాండిడేట్ వాళ్ళని ఫిక్స్ చేసినాక. మరి మీరు 30 మందిని ఫిక్స్ చేశారు, మన నాయ బ్రాహ్మణి ఒక క్యాండిడేట్ అన్నాము, రజకులు అన్నాము, కుల సంఘాలకు అందరికి చెప్పినాము, అనగారైన కులాలకు చెప్పినాము, ఇవన్నీ మనకు మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది సార్ అని చెప్పినాము. జ్ఞానేశ్వర్ మనం ఒక నిర్ణయం తీసుకున్నాము, నేను తర్వాత చెప్తా, నా మాటగా కార్యకర్తలకు మాత్రం ఒకసారి మేము పిలిచి చెప్పమని చెప్పడం జరిగింది. నేను వచ్చి నేను నా కార్యకర్తలకు చెప్పినాము, వాళ్ళంతా గగ్గోలు పెట్టేసి మిమ్మల్ని ఒక రూపాయి అడగలే, మీ బీఫామ్ ఇవ్వమంటే మమ్మల్ని నిలబడొద్దు అంటారు, ఏంది మేము ఎన్ని రోజులు చేసినా సేవ ఏమైంది, రేపు ఏం జవాబు పెట్టాలి, వాళ్ళకు ఫేత్ చేయలేకపోయినాం మనం. దాని మీద మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ విషయాలు చెప్పి వాళ్ళని మళ్ళొక మెసేజ్ పంపించడం, దాంట్లో కూడా వాళ్ళు తుది నిర్ణయం మనం కాంటాక్ట్ చేస్తలేమనేది చెప్పారు. కనుక ఇవన్నీ చూసిన తర్వాత మనం జనాన్ని ఇన్ని రోజుల నుంచి ఒకే ఒక బీసీ క్యాండిడేట్ నేను ప్రెసిడెంట్గా, వాస్తవానికి బీసీలలో ఉన్నటువంటి అనగారిన కులాలకు అందరికీ కూడా 50% తప్పకుండా సీట్లు ఇవ్వాలని ఆయన ఒక తపన, మాకంటే సంతోషమైంది. 60 మందిని తగ్గకుండా మనం ఇవ్వాలన్నాం. అందుకొచ్చి మనం ఏంటంటే పూర్తి స్వేచ్ఛతో కార్యకర్తలు బీఫామ్ ఇస్తారు కదా, దాని మీద మేము నిలబడతాం. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీకి మేము క్యాండిడేట్లుగా వాళ్ళందరూ తయారై ఉన్నారు. అయితే చాలా వరకు నిన్నటి వరకు కూడా చూసాం, నిన్న జరిగిన సంఘటన కూడా మళ్ళా వాళ్ళకు విన్నవించడం జరిగింది. దాని మీద మరి ఎలాంటి సంకేతాలు లేవు. కనుక నా ఉద్దేశం వల్ల ఏంటంటే, ఏ క్యాడర్కి అయితే మనం చెప్పినామో, ఎవరికైతే ఫేస్ చేయలేకపోతున్నామో, మరి పార్టీలో ఉండి వాళ్ళకు అన్యాయం చేస్తే మాత్రం మనం ఉంటే కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో మీ అందరి కష్టం కలిగించి ఈ పార్టీలో నేను ఉండడానికి వీల్లేదు అని రాజీనామా చేద్దామని మీ అందరి సమక్షం లోపల మిమ్మల్ని పిలవడం జరిగింది. కనుక తెలుగుదేశం పార్టీలో నేను ఉండను, రాజీనామా చేస్తున్నానని చెప్పడం జరిగింది. రేపట్ల మళ్ళీ అందరిని పిలుచుకొని తుది కార్యరూపం ఏంది మాదనేది నిర్ణయం చేస్తాం. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో ఈరోజు ప్రతి పొలిటికల్ పార్టీ చిన్న చిన్న పార్టీలు క్యాండిడేట్ నిలబెడదామని తపనతో ఊర్లు ఊగినటువంటి సందర్భాలు, వాళ్ళందరూ కూడా నిలబడుతున్నప్పుడు తెలుగుదేశంకి ఏమైంది, సరే మనం నిలబడతలేము, ఎందుకు నిలబెడతలేము, జవాబు లేదు. మనం లేకపోతే నిలబడతలేమంటే ఎందుకు నిలబెడతలేమో కూడా చెప్పాలి కదా జనానికి. అలాంటి మెసేజ్ లేకపోవడం వల్ల మనకు మనస్తాపం చెంది ఇన్ని రోజులు కష్టపడ్డదాన్ని గంగల పోసిన పన్నీరు అవుతుందని మరి ఈరోజు మీ అందరి సమక్షం లోపల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి మా యొక్క మెసేజ్ కూడా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తున్నా. ఇప్పటి వరకు నాతోటి పనిచేసినటువంటి క్యాడర్ కానీ పొలిట్ బ్యూరో కానీ
స్టేట్ పార్టీకి కానీ స్టేట్ కార్యవర్గానికి కానీ అనుబంధ సంస్థలకు కానీ అదేవిధంగా ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ కానీ అటెండర్స్ కానీ మీడియా మిత్రులు కానీ నాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఈ కార్యక్రమం తర్వాత అందరికీ కూడా మళ్ళొకసారి మా మెయిన్ ఛానల్ అంతా పిలుచుకొని జరిగిన ఉద్దాంతం అంతా వాళ్ళకు తెలుసు మళ్ళొకసారి వాళ్ళకు విన్నవించి తుది రూపం మేము ఏం చేయాలనో ఆలోచించుదామనేది మా యొక్క ఆవేదన అది మీ ముందు చెప్తున్నా దయచేసి తప్పకుండా మీడియాలో చూపించవలసిందని మేము ఉన్నది ప్రార్థిస్తున్నాం ఎందుకంటే నిన్నటి ప్రోగ్రామ్ కూడా చాలా వరకు రాలేదు మాకు కనుక మాధ్యమాలు ఏవైనా సరే వాస్తవాలను దయచేసి మీరు చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం చంద్రబాబు గారి ప్రస్తావన ఈశ్వర్ అన్న ఎట్లా అంటే ఒకసారి నీకు పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు ఎలక్షన్లో నిలబడద్దంటే పార్టీ ఎందుకు మళ్ళీ మనం ఎలక్షన్లలోనే నిలబడనప్పుడు మన ఎక్సైజ్ అంతా మన డెవలప్మెంట్ కానీ మన గ్రోత్ కానీ ఎప్పుడు తెలుస్తుంది ఎలక్షన్లో నిలబడితే అసలు ఎలక్షన్లనే నిలబడొద్దంటే ఏం చెప్తాం వాళ్ళకు చెప్పినాం చాలా వరకు మన నిన్న జరిగిన మొత్తం మెసేజ్ సార్ మీరు ఏదైతే చెప్పినారో కార్యకర్తలకు చెప్పినాము వాళ్ళందరూ నిలబడతామంటారు నిలబడాలంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కరు కూడా ఇక్కడ జరగలేదు మరి అక్కడి నుంచి లోకేష్ బాబు దగ్గరికి పోతే ఆయన కూడా వాళ్ళతో మాట్లాడలేదు సరే ట్రస్ట్ భవన్కు రమ్మన్నాము వాళ్ళు కూడా రాలేదు కనుక ఇవన్నీ ఈ వాతావరణం లోపల నేను మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నాను ఏముందమ్మా అంటే ఓడిపోతామన్న ప్రసక్తే రాదు ఫస్ట్ నిలబడ్డవాడు గెలుస్తామని నిలబడతాడు ఓట్లు ఎన్ని వచ్చినా గెలిచినా ఓడినా 119 మనం గెలవకపోయినా కానీ తప్పకుండా 20-25 సీట్లు మాత్రం గెలిచే సీట్లు ఉండే దట్టు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి పోయిన తర్వాత ఏ విధంగా ఉత్తరంలాగా ప్రోగ్రాములు జరిగినాయో ఈసారి ఎక్కువ గ్రోత్ ఉండే మరి ఆయనకి ఏం బాధనో తెలియదు కానీ ఆయన మరి నిలబడన నిర్ణయం తీసుకుని అది మంచి పద్ధతి కాదని చెప్పి అయితే మనకి 1 వీక్ నుంచి చూస్తే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే వద్దు పోటీ మంచిది కాదు ఫలానా పార్టీకి మంచి చేస్తే మంచిది ఇట్లా ఇట్లా చాలా టాక్స్ వచ్చాయి అదేమన్నా కనిపించిందా మీకు బాబు గారితో మాట్లాడడం అది ఎట్లుందమ్మా అంటే అసలు వేరే పార్టీలకు అనేది సబ్జెక్ట్ ఏమో మనం ఎట్లా చెప్తామమ్మా అసలు ఎలక్షన్స్ అనేది నిలబడే క్యాండిడేట్స్ నిలబడతాం అనేది వస్తారు తప్ప వేరే పార్టీ కంటే చాలామంది కాంగ్రెస్కు చేయింది అనేది ఒక వాదన వచ్చింది కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలని ఒక వర్గం అంటే అందరూ కూడా కాదు అందులో కూడా కొంతమంది మరి చౌదరీస్ కానీ మిగతా మిత్రులు వాళ్ళు అనుకున్నాం ఏంటంటే ఈసారి మేమంతా కాంగ్రెస్కి ఇస్తామని తెలుగుదేశం ఇక్కడ ఉండగా దాన్ని నిలబెట్టుకోకపోగా కాంగ్రెస్ పోతామన్న దాంట్లో అర్థం ఏముంది అనేది వాదన నిన్నటి నుంచి మనం వెయిట్ చేసినాము ఈరోజు కూడా సాయంత్రం దాకా ఉన్నా నేను ఆఫీస్లోనే ఏమైనా మెసేజ్ వస్తుందని మేము అందుకొచ్చే నా ఉద్దేశం వల్ల ఏంటంటే మేము ఉన్న పరిస్థితి కరెక్ట్ కాదని ఉన్నాము రేపు బాబు గారు నాకు చెప్తారంటే అప్పుడు ఆలోచన అయితే జగన్ కూడా మొత్తం ఇక్కడ తెలంగాణలో పార్టీ అవసరం లేదు అని ఎత్తేసి టోటల్ ఏపీ స్టాండ్ తీసుకున్నారు రేపు అలాగే బాబు కూడా ఇక్కడ మొత్తం పార్టీ ఎత్తేసే అవకాశం ఉందనుకోవచ్చా జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర పార్టీకి వెళ్ళిపోయే అవకాశం ఉందంటారా నేనేమంటున్నామా అంటే జాతీయ పార్టీకి వెళ్ళినా నువ్వు రాష్ట్రీయ పార్టీకి వెళ్ళినా దేనికి వెళ్ళినా అసలు క్యాడర్కు చెప్పాలి కదమ్మా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా మేము ఆఫీస్లో ఉన్నాము ఎందుకు మనం నిలబడతలేమన్నా చెప్పుకోవాలి కదా వేరే క్యాడర్ని ఏమని చెప్తాం పోయి మనం కనుక అది మంచి పద్ధతి కాదు అసలు సమాజం లోపల కూడా మంచిది కాదు ఇది
మేధాశక్తి ఉన్న వాళ్ళని మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, నాకు చెప్పలేదు వాళ్ళు కనుక మిమ్మల్ని అడుగుతున్నారు. ఆయన వైఖరి తప్పని చెప్తున్నాడు. ఒక పొలిటికల్ పార్టీగా అట్టు నేను గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ఇప్పటి వరకు వచ్చింది. నేను అన్ని పదవులు చేసుకుంటూ ఇది మంచిది కాదు. మనము క్యాడర్ను ఒకేసారి నట్టేట్లా ముంచాలంటే వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డది ఎక్కడ పోవాలి, ఎందుకు చేస్తారు ఏమని అడుగుతారు మమ్మల్ని. మీరు బీ ఫామ్ తప్ప ఒక పేపర్ తప్ప ఏమీ ఇస్తలేరు మాకు, మేమే నిలబడి చేస్తున్నాము. దాంట్లో ఏంటంటే కొంతమంది ఎట్లా మాట్లాడితే సిల్లిగా, లేదు మనకు 4-5 వందల ఓట్లు వస్తాయంట కదా, ఎవడా చెప్పింది? గ్రామ పంచాయతీ వార్డు మెంబరా ఇది? తెలుగుదేశంకు బీ ఫామ్లో బైలెట్ పేపర్ మీద సైకిల్ గుర్తొస్తే గెలిచే సీట్లు చాలు. నేను కన్వే చేయకున్నా ఈరోజు ఆ వాతావరణంలో ఎవరైనా ఏమవుతుందంటే ఎవరికైనా వీక్ ఉన్నారు అని అంటే ఇంకా ప్రోత్సహించి బాగా చేయాలని అందరినీ దింపుతారు, లీడర్స్ని అందరు దింపుతారు. ఇలా మైదానం నుంచి పారిపోతుంటే అర్థం కాదు కదా, క్యాడర్కు చాలా నిష్ప్రోలం అవుతుంది. తెలంగాణ టీడీపీకి పార్టీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆయన రాజీనామా చేశారు. పార్టీని పూర్తిగా విడుతున్నట్టు కూడా చెప్పారు. ఇప్పటికే రాజీనామా లేఖను పంపించినా సరే అక్కడ నుంచి ఎలాంటి రిప్లై కూడా తనకు రాలేదని